9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డికే శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను ఒక గద్ద ఢీకొన్న ఘటన. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు, పాస్పోర్ట్లు తండ్రి పేరును తొలగించండి. గుంటపల్లి చెరువుతాండా విర్నపల్లిలో పంట నష్టం జరిగిన గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన మంత్రి కేటీఆర్ వెంకయ్య నాయుడు. కొమరంభీం కాలనీ వాసులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని తొడుంతెబ్బ డిమాండ్ చేస్తూ ర్యాలీ ధర్నా నిర్వహించారు. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డికే శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను ఒక గద్ద ఢీకొన్న ఘటన మంగళవారం నాడు చోటు చేసుకుంది. అయితే ఆయన త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం మూలవాగిలు వెళ్తుండగా హోసకోట వద్ద హెలికాప్టర్ను పక్షి ఢీకొట్టింది. దీంతో హెచ్ఏఎల్ విమానాశ్రయంలో దానిని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ గ్లాస్ విరిగిపోగా డికే కెమెరామెన్ స్వల్పంగా గాయపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీ హైకోర్టు తాజాగా ఓ సంచలన తీర్పును వెల్లడించింది. తన కుమారుడి పాస్పోర్ట్ విషయంపై ఓ ఒంటరి తల్లి వేసిన పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా కీలక తీర్పు ఇచ్చింది. పుట్టుక ముందే కుమారుడిని వదిలిపెట్టి వెళ్లిపోయిన తండ్రి పేరును పాస్పోర్ట్లో చేర్చవలసిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఆమె మైనర్ కుమారుడికి పాస్పోర్ట్లో వెంటనే తండ్రి పేరును తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పాస్పోర్ట్ మాన్యువల్ 2020 దీనికి సంబంధించి పలు షరతులను స్పష్టంగా పేర్కొన్నందున మైనర్ బాలుడి పాస్పోర్ట్లో అతడి తండ్రి పేరు ఉండాల్సిన అవసరం లేదంటూ జస్టిస్ ప్రతిభ ఎం సింగ్ తీర్పునిచ్చారు. రాజ్భవన్ ప్రగతి భవన్ మధ్య పంచాయతీ ముగిసిందని అందరూ అనుకున్నారు. గవర్నర్ తమిళసై సీఎం కేసీఆర్ మధ్య సయోధ్య కుదిరిందని భావించిన తాజా పరిణామాలతో విభేదాలు తెరపైకి వచ్చాయి. ఈసారి గవర్నర్ వర్సెస్ ప్రగతి భవన్ మధ్య కొత్త లొల్లి మొదలైంది. మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపణలపై రాజ్భవన్ స్పందించింది. సచివాలయం ప్రారంభోత్సవానికి ఈర్చుతోనే గవర్నర్ రాలేదంటూ జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. జగదీష్ రెడ్డి విమర్శలకు గవర్నర్ తమిళసై సమాధానమిచ్చారు. కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి ఎలాంటి ఆహ్వానం అందలేదని తెలిపారు. గవర్నర్కు ఆహ్వానం పంపించారనేది తప్పుడు ప్రచారమని పేర్కొన్నారు. మాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు, ఆహ్వానం రాకపోవడం వల్లే గవర్నర్ హాజరు కాలేదు అని రాజ్భవన్ కార్యాలయం నోట్ రిలీజ్ చేసింది. హైదరాబాద్ తెలంగాణ సెక్రటేరియట్ ఈరోజు మంగళవారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ సెక్రటేరియట్ సందర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ చుట్టూ ఉన్న గేట్లను ప్రత్యేకంగా పరిశీలించారు. అధికారుల సమావేశంలో పాల్గొన్నారు. విజయవాడ పిన్నమనేని పోలీ క్లినిక్ రోడ్లోని పాక హోటల్లో ఇడ్లీ తినడానికి వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.
బారాస ఎమ్మెల్యే రాజయ్య కార్మికుడి చొక్కా వేసుకొని స్టేషన్ గన్పూర్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ముందున్న డ్రైనేజీని శుభ్రం చేశారు. గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్ కు అదనంగా 1000 రూపాయలు పెంచినందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. హైదరాబాద్ ఇలాంటి కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ గ్రామ పంచాయతీలో చిన్న గ్రామ పంచాయతీలో ఉన్న కార్మికులందరూ దాదాపు కలిసి 1,06,474 మంది పరిశుద్ధ కార్మికులకు ఏకకాలంలో వెంటనే వారి సేవలను గుర్తించి వారికి మరి అందరికీ ఏకకాలంలో వెంటనే అమలయ్యేటట్టు ఒక్కొక్క 1000 రూపాయల జీతం పెంచిన దానికి హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి कृतज्ञ ऊर्ण ऊर्जो शुभ्रम बाध्यता पारिशुद्ध कार्मिक मुख्य दीं दलित एसि संबंध दलित जाति पुटे गर्वपड़ना जाति ऊर शुभ्रमी ऊर को रोगा रास्ता अंत अग्निवे विषज्वरा मलेरिया डेंगू चिकनगुनिया मलेरिया टाइफाइड अतिसार व्याधि తాను లేవనెత్తిన సమస్యలు పరిష్కరించాలని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే అధికారుల కాళ్ళు పట్టుకుంటామన్నారు. మున్సిపల్ చైర్మన్ గారు 2 ఏళ్లలో 16 కేజీల ఆర్జీలను స్పందన కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న అధికారులకు ఇచ్చానని అందులో ఒకటి పరిష్కారం కాలేదంటే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే స్వయంగా ఫిర్యాదు చేసినా సమస్యలు పరిష్కరించకపోతే స్పందన కార్యక్రమం ఎందుకని ప్రశ్నించారు. అంటే ఎందుకు స్పందన ఇంతకుముందు హాస్పిటల్ దగ్గర పొద్దున్న అన్నం పెడతాండ్రు రోజు పెడతారు అన్నం ఎవరా దాతలు ఇంతకుముందు కూడా నాకు తెలిసిన స్పందనలో కనీసం అన్నము నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఈ బుద్ధి అది కూడా లేదు అయ్యా స్పందనకు రావద్దండి వాళ్ళు ఎమ్మెల్యే చెప్తాడు వాళ్ళు ఎమ్మెల్యే చెప్తాడు 4 ఏళ్ళ నుంచి ఎత్తి పోరాడుతుంటే కాలేదు వాళ్ళు ఎమ్మెల్యే చెప్తాడు స్పందనకు వచ్చాడు చూడు 90% ఒక పూట గడపడమే వచ్చేది వాడు అర్జీ రాపించుకోవాలంటే 100 రూపాయలు వాళ్ళ ఊరు నుంచి రావాలంటే ముసలోడు ఉంటాడు ముత్తుకోడు ఉంటాడు వానికి ఒక మనిషి బస్ ఛార్జీ ఎట్లున్నాయి 100 రూపాయలు మొత్తము స్పందనకు వచ్చినప్పటిలో ఒక 500 అన్న ఖర్చు అవుతుంది ఎందుకు స్పందన ఎవరి కోసం స్పందన గ్రీవెన్స్ ఏం గ్రీవెన్స్ ఎస్ అందరికి వచ్చినారు ఆఫీస్లో అదికి ఇది ఇరిగేషను కలెక్టర్ ఎలక్ట్రిసిటీ పంచాయతీ అందరికి వచ్చినారు మేము కలెక్టర్ గారికి సందే కన్సర్న్ ఆఫీస్కి పోతుంది అది పోయి మళ్ళీ ఆడికి వస్తుంది మళ్ళీ అదే స్థలానికి మేము ముందు ఇచ్చేటప్పుడు ఆడికి వస్తాను ఒక్కటంటే ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి స్పందనలో చెప్పండి ఎవరికైనా పని అయిందేమో మీరు ఎవరికోసం మరి బాటపడుతూ అర్థం కాలే ఉసురు కూడా కలుగుతుంది ఆఫీసర్లకి అంత ఈజీగా ఉండదు 2 ఏళ్ళ విలువ 750 రూపాయలు ఫిర్యాదు లేదు మా విలువ కూడా దానికి మళ్ళీ డీజిల్ ప్రతిసారి స్పందనకు వచ్చినప్పుడు కమిషన్ మా కౌన్సిలర్లు అందరూ రావటము ఏంటి దీని పరిస్థితి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంకు అనుబంధమైన శ్రీ భక్త కన్నప్ప కొండపైన వెలసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి వేడుకలను 4/5/2023 తేదీన అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లను పూర్తి చేసిన శ్రీకాళహస్తి దేవస్థానం లక్ష్మీనరసింహస్వామిని వేడుకలకు శ్రీకాళహస్తి పట్టణ ప్రజలు ప్రముఖులు నాయకులు అన్ని రకాల పార్టీ వాళ్ళు తప్పక హాజరు కావాలని దేవస్థానం ఈవో పిలుపునిచ్చారు. అందులో ఈ విషయము ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి తమ వంతు లక్ష్మీనారాయణ నరసింహ జయంతి ఉత్సవాలను తమ ముఖ్య పాత్రగా ఉంటుందని మీడియాను కొనియాడారు.
అస్వరావుపేట నియోజకవర్గంలో ఒకళ్ళు ఇద్దరు వ్యక్తుల స్వార్థ రాజకీయాలతో కార్యకర్తలను పట్టించుకున్నటువంటి వారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో భ్రష్ట పాటిస్తున్నారేమో నూతన మండల అధ్యక్షులు అని చెప్పుకుంటున్నారు. పిసిసి నుంచి నూతన కమిటీలకు ఆదేశాలు లేవని అధిష్టానం చెబుతోంది. వీళ్లకు పదవులు లేకపోయినా పదవులు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో అపహాస్యం పాలు చేస్తున్నారని అస్వరావుపేట నియోజకవర్గం కార్యకర్తలు మండిపడుతున్నారు. వీళ్లపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. कांग्रेस पार्टी अध्यक्ष रेवंत रेड्डी गारु अलगे वर्किंग प्रेसिडेंट महेश कुमार गौड़ गारु मातपूर्वक अलगे राहपूर्वक जिला नियम का अभी रद्द पार्टी इन अमल क्रोत कमी वैसा अब वाले एचुटा चपना इपड़की निजर्ग को मे अलिष्ट राज्य पार्टी ओक नियम पक्न अलिष्ट राज्य प्रवर्तन जो वाली पदों रही इंका मंडल अद्यक्ष जिला जिला पदों अलिष्टानुसार प्रवर्ति मैं चूस्ट सिन्ना नार्मी टीपीसीसी मेबर आवड़ हाईकमांड निर्णय पक्न सत्तपल्लि నియోజకవర్గంలో పేద ప్రజలకు ఉచిత హెల్త్ కార్డ్స్ అందిస్తామని ప్రకటించిన డాక్టర్ మత్త దయానంద్ పెనపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామంలో ఉపాధి హామీ పనిచేస్తున్న వారిని కలుసుకొని వారి పని వేతనం ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకొని వారికి ఆశా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉపాధి హామీ కూలీలు మెడికల్ కిట్లు మజ్జిగ ప్యాకెట్లు బిస్కెట్స్ అందించిన ఖమ్మం జిల్లా నాయకులు డాక్టర్ మత్త దయానంద్ విజయ్ కుమార్ इनके అస్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు గారి స్వగ్రామమైన దమ్మపేట తాటి సుబ్బన్నగూడెం నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ధ్వజస్తంభ బొడ్రాయి ప్రతిష్ట పూజ కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. గురువారం నాడు విగ్రహ ధ్వజస్తంభ బొడ్రాయి ప్రతిష్ట సందర్భంగా ఈ రోజు ఉదయం నుండి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఎమ్మెల్యేకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. అలాగే దమ్మపేటకు చెందిన ప్రముఖ వేద పండితులు కామవరపు విజయమారుతి శర్మ గారు ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు గారిని ప్రత్యేక దీవెనలు అందించారు. రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడవసారి
కేసీఆర్ గారు అధికారంలోకి రావడం అశ్వరావుపేట నియోజకవర్గంలో మళ్ళీ మెచ్చ నాగేశ్వరరావు గారు గెలవడం ఖాయమని దీవించారు. श्रीमहागणाधिपतये नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनेपते श्रीनाम वित्रयवतो महासरस्वत्यै नमः विष्णुर्विचक्रमे त्रेधान्विदधे पदम् समूढमस्य वागम् सुरे शक्तिमिवतिरघुनापनन्तौ यत्र धीरा मनसा वाचमक्रता अत्र सखायसि सख्या न जानते भद्रेः लक्ष्मेर्निहिताधिवाचि प्रजेतसे मेढुष्टमायतव्यसे ओचे मजन्तमगो हृदे रजितवर्णः शुद्धस्फटिकसङ्गादः पञ्चवदनाः पञ्चदश नेत्र सकल दिव्यास्त्रधारी श्री सुवर्चलारमणो महेन्द्राज्ञश्च दिक्पालक त्रयस्त्रिगुण सज्जीरवाण मुनिगण गन्धर्व यक्ष किन्नर वर्ण गासुर पूजित पाद पद्मयुगलो కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డికే శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను ఒక గద్ద ఢీకొన్న ఘటన. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు, పాస్పోర్ట్లు తండ్రి పేరును తొలగించండి. గుంటపల్లి చెరువుతాండ వేదనపల్లిలో పంట నష్టం జరిగిన గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన మంత్రి కేటీఆర్ వెంకయ్య నాయుడు. కొమరంభీం కాలనీ వాసులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని తొడుంతెబ్బ డిమాండ్ చేస్తూ ర్యాలీ ధర్నా నిర్వహించారు. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి బిఎన్ 9 న్యూస్.